లో మాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే దరిదాపు కూటమికైతే 14 సీట్లు రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 పార్లమెంట్ స్థానాలు రావాలని చెప్పేసి ఆ సంస్థ నేషనల్ ఎన్నికల కమిషన్కే రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఎక్కడ వాళ్ళు నోరు తెరవాల, దాని మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ రోజుకి స్పందన లేకపోవటం వల్ల అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సహేతుకమైన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తితే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. తనకు తాను చేసిన వ్యాఖ్యలు, కామెంట్లు, దాదాపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరు, దేశవ్యాప్తంగా వెళ్ళి ఆయన చేసిన యాగి ఆయన ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. ఎక్కడ మర్చిపోలా, అందరికీ తెలుసు ఆయన యొక్క ఆలోచన. ఆయన ఎంత గెలుపు కోసం ఎన్ని కప్పదాట్లైనా దాడతాడు, ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటాడు, ఎవరితోనైనా కలిసిపోతాడని చెప్పడానికి నిదర్శనం కోకొల్లం. ఈరోజు ఉదాహరణకి 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు గారికి తేలుగుట్టట్టు ఎగిరాడు. ఒక ఆయన తీసుకొచ్చాడు వేమూరు హరిప్రసాద్ గారిని. ఖచ్చితంగా అవకతవకలు జరిగిన ఈవీఎంలో మోసాలు జరిగినాయి అని చెప్పి ఆయన ఒక పెద్ద డెమో ఇచ్చాడు. ఇదిగో ఈవీఎంల వల్ల ఇంత అన్యాయం జరిగింది, ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయారు అని చెప్పేసి ఆయన డెమో ఇచ్చాడు. ఆయన ద్వారా దేశమంతా ఒక ఆలోచన రెగరెప్పు చేశాడు. చివరికి ఆయన ఏమో అవినీతిలో కూరుకుపోయాడు, ఆయన అరెస్ట్ అయ్యాడు, మరలా అతను తీసుకొచ్చి ఫైబర్ నెట్ ఇచ్చారు, దాంట్లో అవినీతి జరిగింది. అలాంటి పరిస్థితి కూడా చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం విషయాలు ఎక్కడా వదలలా. నరేంద్ర మోడీ గారు ఫస్ట్గా గెలిచినప్పుడు వాళ్లతో డిఫర్ అయ్యి బయటకు వచ్చి భారతదేశంలోనే ఢిల్లీలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఈయనతో వేమూరు హరిప్రసాద్ గారితో ఒక డెమో ఇప్పించాడు. ఆయన అక్కడ ఏం చెప్పాడు, ఈవీఎంలు ఎప్పుడు నొక్కుతారో 7 సెకండ్లు ఈవీప్యాడ్ కనిపించాల, కానీ 3 సెకండ్లే కనిపిస్తూ ఉంది, చాలా రాద్ధాంతం జరిగింది, మోసం జరిగిపోయింది చెప్పి నేషనల్ వైడ్గా అసలు బీజేపీ చాలా దారుణంగా గెలిచిందని చెప్పినటువంటి పరిస్థితిని మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కాదు, ఆయన కాదనుకుంటే, ఆయన చేయాలనుకుంటే ఏ మోసాన్నైనా ప్రజలను నమ్మిస్తాకి ఎంత కడగనే వెళ్తాడని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు. ఉదాహరణకి ఈవీఎంల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కోకొల్లలు. ఉదాహరణకి మొత్తం కొన్ని చూపిస్తా. 12/1/2019లో చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలపై చర్చ జరగాలి, ఈవీఎం ట్యాంపరింగ్ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈవీఎంలపై మొదటి నుంచి పోరాటం నేను చేస్తున్నానని చెప్పేసి మాట్లాడిన అంశాన్ని ఒకసారి చూడమని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. 2012/1/2019లో ఆయన ఈవీఎంలపై మాట్లాడినటువంటి అంశం తేల్చుకుంటామని చెప్పి, అట్లాగే 22/1/2019లో యంత్రమా మంత్రమా, ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావుండరాదు, మనం వేసిన ఓటు ఎవరికి పడిందో సంశయం ఏర్పడకూడదు, సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకం అని చెప్పి మాట్లాడిన అంశాన్ని చంద్రబాబు గారు మర్చిపోయారేమో అని అనుకుంటా ఉన్నా. అదేకాదు ఈరోజు చూస్తా ఉన్నాం 13/4/2019లో ఓటరుతో ఆటల వాళ్ళు యాచకులుగా చూస్తున్నారా, అర్ధరాత్రి దాకా పోలింగ్గా ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి అని మాట్లాడినటువంటి అంశాన్ని చంద్రబాబు గారు మార్చిపోయారు అనుకుంటా ఉన్నాం. అదేకాకుండా 14/4/2019లో 50% ఓట్లు లెక్కించాల్సిందే, వీవీప్యాట్ల గణాంకంపై విపక్షాల సమైక్యగలమని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడినటువంటి అంశాలు. 17/4/2019లో మాట్లాడాడు, దేశమంతా తిరుగుతా, ప్రజాస్వామ్య పరిరక్షకు పోరాడుతా, వీవీప్యాట్ల లెక్కింపుపై వెనుకంజ ఎందుకు, 5 లెక్కింపులో తేడా వస్తే ఏం చేస్తారు, సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలు ఎక్కడ, ఎన్నికల కమిషన్లో నిష్పక్షపాతికత ఏది అని మాట్లాడిన చంద్రబాబు గారి యొక్క మాటలు ఏమైపోయినాయో గుర్తు చేసుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా.
అట్లాగే 23/4/2019లో మాట్లాడారు. ఈవీఎం హ్యాక్ అయిందని చెప్పేసి మొరాయింపులు మోసాలు దుర్వినియోగంతో రష్యన్ హ్యాకర్లు పాత్ర కొట్టేయలేమని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడే అంశాన్ని ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నా. 23/4/2019లో మాట్లాడాడు, ఈవీఎంల హ్యాక్ చేశారు కేరళ యూపీ ఎన్నికల్లో అవకతవకలు, ఈవీఎంలు అంటే ఏపీ గోవాల్లో కూడా ఇదే తొంతని మాట్లాడే చంద్రబాబు గారు మాటల యొక్క తీరుని ప్రజలలా మర్చిపోతారని అడుగుతా ఉన్నా. అట్లాగే 1/5/2019లో మాట్లాడాడు, పేపర్ బ్యాలెట్ సురక్షితం, ఈవీఎం ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విఫలమయ్యాయని చెప్పిన చంద్రబాబు గారి మాటలు ఎక్కడ దాటాయని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనలు దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల ఈవీఎంలు ఉన్నాయి, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత వీటి రక్షణ ఏంటి, చిప్పు మార్చి మరొకటి పెడితే మరి పెడుతున్నారో లేదో పర్యవేక్షించడం ఈసీకి సాధ్యమా అని ఈసీనే క్వశ్చన్ చేసినటువంటి చంద్రబాబు యొక్క తీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రాన్ని ఏలే నాయకుడు ఇన్ని కప్పదాట్లు, ఇన్ని తప్పుడు ఆలోచనలు, ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఆలోచనలు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే ఆలోచనలు చంద్రబాబు గారి కన్నా ఎవరికన్నా తగితే అడుగుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తి మా నాయకుడిని సిగ్గులేదా ఈవీఎంల విషయంలో మాట్లాడుతూ ఉంటే అని చెప్తా ఉంటే నేను అడిగేదానికి దియ్యాలు వేదాలు వల్లించినట్టు కాదని అడుగుతా ఉన్నా. ఇది నీకు సరిపాటి, మాకు కాదు. ప్రజాస్వామ్యంలో